హాయ్ గైస్, నా పేరు కుమార్ వెంకట్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, ఈరోజు నేను శాంసంగ్ నుంచి మనకు ఒక కొత్త సెన్సార్ గురించి అయితే మనకు కొన్ని లీక్స్ అయితే వచ్చాయి. సో దాని గురించి అయితే ఈరోజు వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను. సో కంప్లీట్గా అసలు అది ఏంటి, ఎలా వర్క్ అవుతుంది ఏంటి అవన్నీ అయితే చెప్తాను. సో అది వచ్చి మనకి 200 మెగాపిక్సెల్ సెన్సార్. ఎస్, మీరు వింది నిజమే, ఇప్పుడు శాంసంగ్ 200 మెగాపిక్సెల్ కెమెరాస్ మీద వర్క్ అయితే చేస్తుంది. అందుకనే దానికి సెన్సార్ అయితే స్టార్ట్ చేసింది. ఈ ప్రొడక్షన్ ఇవి కూడా త్వరలో స్టార్ట్ అవుతుందని అయితే చెప్తున్నారు. సో వాటి గురించి కంప్లీట్గా అయితే ఈరోజు వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. సో లేట్ చేయకుండా మనం వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో గైస్, శాంసంగ్ అయితే మనకి స్మార్ట్ ఫోన్ కెమెరా ఇండస్ట్రీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి అయితే చాలా ప్రయత్నిస్తుంది. సో తెలిసిందే మనకి కొత్త కొత్త మెగాపిక్సెల్ అయితే తీసుకొస్తుంది. ఇప్పుడు 200 మెగాపిక్సెల్ మీద అయితే వర్క్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ నుంచి 200 మెగాపిక్సెల్ ఎరా అయితే స్టార్ట్ అవ్వబోతుందనే చెప్పచ్చు. సో ఈ మెగాపిక్సెల్ చాలామంది ఎక్కువ ఉంటే మనకి ఇమేజెస్ బాగా వస్తాయని అయితే అనుకుంటారు. సో ఎక్కువ ఉంటే బాగానే వస్తాయి, బట్ ఇమేజ్ ప్రాసెసింగ్ కూడా అయితే ఉండాలి. మీకు గుర్తుందో లేదో, గూగుల్ పిక్సెల్ 2 ఎక్సెల్ అవి సింగిల్ కెమెరాతో కొన్ని అద్భుతాలు అయితే క్రియేట్ చేసింది. ఆ ఇయర్ మొత్తం ఆ కెమెరాని కొట్టిన కెమెరా ఇంకోటి అయితే రాలేదు. సో అలా అయితే ఉంటుంది. ఇప్పుడు 4 కెమెరాస్ 5 కెమెరాస్ ఇలాంటివన్నీ ఉంటాయి, కానీ బట్ మనకి ఇమేజ్ ప్రాసెసింగ్ కూడా ఎంత మంచిగా ఉంటే మనకు అంత క్వాలిటీ ఇమేజెస్ అయితే వస్తాయి. యాపిల్, ఇవి గూగుల్ పిక్సెల్ 2 ఎక్సెల్ ఇవన్నీ అలాంటివే అయితే ఉంటాయి. సో ఇప్పుడు వీళ్ళు ఈ సెన్సార్ పేరు అయితే ఐసోసెల్ HP1 అనే సెన్సార్ పేరు అయితే మనకైతే బయట రూమర్స్ అయితే వస్తుంది. సో దీని గురించి అయితే మనకి కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఇది పిక్సెల్ బైండింగ్ టెక్నాలజీతో అయితే వస్తుందని అయితే మనకు అర్థమవుతుంది. అండ్ ఇందులో వచ్చి మనకి లోలైట్ షూటింగ్ మోడ్ కూడా అయితే ఉంది. అంటే మనకి లోలైట్ తెలిసిందేగా, ఇప్పుడు చాలా మొబైల్స్లో అయితే వచ్చేస్తున్నాయి లోలైట్. సో అది కూడా అయితే ఇందులో ఉంది. ఇందులో అదైతే హైలైట్ అని అయితే చెప్తున్నారు. సో దాన్ని ఇంప్రూవ్మెంట్ అయితే చేశారని అయితే చెప్తున్నారు. అండ్ పిక్సెల్ బైండింగ్ అంటే మనకి సింపుల్గా నేను దీని గురించి డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. బట్ ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే ఒక 10 పిక్సెల్స్ కలిపి ఒక పిక్సెల్గా ఫామ్ అవడమే పిక్సెల్ బైండింగ్ అని అయితే అంటారు. సో ఇప్పుడు ఈ ఐసోసెల్ HP1 ఏంటంటే ఇది ఒక ఇండస్ట్రీ మొత్తంలో ఫస్ట్ 200 మెగాపిక్సెల్ రెజల్యూషన్ ఉంది సెన్సార్ అయితే ఇదే అని అయితే చెప్తున్నారు ఈ ఐసోసెల్ HP1. ఇంక ఇదేంటంటే బ్రైట్ లైట్ సెన్సార్ కూడా అంటున్నారు. సో ఇది ఎక్కువ లైట్ని అయితే కన్జ్యూమ్ చేసుకుంటుందని అయితే చెప్తున్నారు. సో ఎక్కువ లైట్ ఎప్పుడైతే సెన్సార్లోకి వెళ్తే అంత మంచి ఇమేజెస్ అయితే మనకైతే వస్తాయి. తక్కువ లైట్ వెళ్తే మనకు మంచి క్వాలిటీ ఇమేజెస్ అయితే రావు. సెన్సార్లోకి ఎక్కువ లైట్ అయితే వెళ్ళాలి. సో ఎంత ఎక్కువ లైట్ వెళ్తే అంత మనకి బెస్ట్ ఇమేజెస్ అయితే వస్తాయి. అందుకనే DSLRs ఎక్కువ లైట్ అవి తీసుకుంటాయి కాబట్టి మంచి మంచి అవుట్పుట్ అయితే ఇస్తాయి. సో అలాగే ఇందులో కూడా ఇప్పుడు ఎక్కువ లైట్ అయితే ఈ సెన్సార్ తీసుకుంటుందని అయితే చెప్తున్నారు. ఇండివిజువల్గా చూసుకుంటే ఇది ఒక్కొక్కటి వచ్చి 0.64 micron pixels అయితే ఉంటాయంటున్నారు ఈ 200 మెగాపిక్సెల్లో ఇండివిజువల్గా చూసుకుంటే. అండ్ వీళ్ళు చెప్తుంది ఏంటంటే ఈ కొత్త శాంసంగ్ బైండింగ్ అంటే ఇది ఆల్రెడీ ఉంది పిక్సెల్ బైండింగ్. సో ఇందులో ఏంటంటే ఇందులో మనకి 4 పిక్సెల్స్ లేదా 16 పిక్సెల్స్ కలిపి ఒక పిక్సెల్గా అయితే ఫామ్ అవుతుంది. అయితే ఐదర్ 4 పిక్సెల్స్ కలిపి ఒక పిక్సెల్గా అయితే ఫామ్ అవుతుంది, లేదా 16 పిక్సెల్స్ అంటే 16 పిక్సెల్స్ కలిపి ఒక పిక్సెల్గా అయితే ఫామ్ అవుతుంది. సింగిల్ లార్జ్ పిక్సెల్ కింద అయితే ఫామ్ అవుతుంది. ఇలా లార్జ్ పిక్సెల్ కింద ఫామ్ అయితే ఎక్కువ లైట్ అయితే కన్జ్యూమ్ చేస్తుంది. సో అప్పుడు మనకి బెస్ట్ క్వాలిటీ ఇమేజెస్ అయితే వస్తాయి. అండ్ ఈ రెండు కనుక చూసుకుంటే ఒకటైతే ఈ ఏదైతే 4 పిక్సెల్స్ కలిపి ఒక పిక్సెల్గా ఫామ్ అవుతుందో అప్పుడు ఈ 200 మెగాపిక్సెల్ కాస్త 15 మెగాపిక్సెల్ కిందకైతే మారి 1.28 micron pixels అయితే వస్తుంది ఒక దాంట్లో వచ్చి. అదే మనకి ఈ 16 పిక్సెల్స్ కలిపి ఒక పిక్సెల్గా ఫామ్ అయితే ఈ 200 మెగాపిక్సెల్ది 12.5 megapixel కింద అయితే మారి అందులోకి మనకి 2.59 micron pixels అయితే ఉంటుంది. ఇది శాంసంగ్ అయితే చెప్తుంది. సో దీనివల్ల మనకి లో లైట్లో కూడా మనకి అద్భుతమైన షాట్స్ అయితే వస్తాయి అంటున్నారు. సో ఇది డే లైట్లో అయితే ఇలా పిక్సెల్ బైండింగ్ అయితే మ్యాక్సిమం అవ్వదు, లో లైట్లో అయితే అవుతుంది. ఎందుకంటే డే లైట్లో మనకి ఇనఫ్ లైట్ అయితే ఉంటుంది. సో ఇలా అన్ని పిక్సెల్స్ కలిపి ఒక పిక్సెల్లో అయితే
మారక్కర్లేదు, ఎందుకంటే ఈ సెన్సార్ ఎక్కువ లైట్ అయితే కన్జ్యూమ్ చేసుకుంటుంది కాబట్టి అదే లో లైట్లో అయితే మనకి లైటింగ్ అంత ఉండదు కాబట్టి అప్పుడు ఇలా పిక్సెల్ బైనింగ్ అయితే అవుతుంది, అప్పుడు ఈ పిక్సెల్స్ అన్నీ మర్జ్ ఒక పిక్సెల్గా అయితే మారుతుంది, అప్పుడు ఎక్కువ లైట్ తీసుకుంటుంది. అందుకనే ఈ 15 మెగాపిక్సెల్, 12.5 మెగాపిక్సెల్ అని అయితే అంటారు. అండ్ ఇందులో ఒక డ్రాబ్యాక్ అయితే ఉంది ఈ పిక్సెల్ బైనింగ్ వల్ల, ఇది ఇంతవరకు ఎవరు రెక్టిఫై అయితే చేయలేదు, మేబీ ఫ్యూచర్లో అయితే రెక్టిఫై చేయొచ్చు, బట్ ఇప్పటికే అయితే ఈ డ్రాబ్యాక్ అయితే ఉంది. సో ఇలా పిక్సెల్స్ అన్నీ కంబైన్ అయ్యి ఒక పిక్సెల్గా మారేటప్పుడు మనకి ఇందులో కలర్ యాక్యురసీ అనేది ఎఫెక్ట్ అయితే అవుతుంది. సో ఇప్పుడు మీరు రెడ్ షర్ట్ వేసుకున్నారనుకోండి, అది మీరు మీ కళ్ళతో చూసినట్టయితే ఆ కలర్ అయితే అక్కడ అయితే ఉండదు, కొంచెం వెలిసినట్టు లేదా కొంచెం పింకిష్ షేడ్, సో ఇలా వేరు వేరు కలర్స్ కిందకైతే మారుతుంది, కంప్లీట్గా మారదు, మీకు చూడడానికి రెడ్ లాగానే ఉంటుంది. కానీ మీరు డైరెక్ట్గా ఏ టు ఐ చూసేదానికి, సో ఇలా ఈ ఫోన్లో ఈ పిక్సెల్ బైనింగ్ అయినప్పుడు చూసేదానికి అండ్ ఇలా పిక్సెల్ బైనింగ్ అవని కెమెరాస్ ఉంటాయి కదా, సో దాంట్లో తీసేదానికి కలర్ అయితే మనకి చాలా తేడా అయితే ఉంటుంది. సో ఈ కలర్ యాక్యురసీ అనేది ఈ పిక్సెల్ బైనింగ్ వల్ల ఎఫెక్ట్ అయితే అవుతుంది. అండ్ ఇప్పుడు రూమర్స్ ఏంటంటే ఈ 200 మెగాపిక్సెల్ సెన్సార్ని ఇప్పుడు శాంసంగ్ S22 సిరీస్లో అయితే తీసుకురాబోతున్నారని బయట అయితే రూమర్స్ అయితే వస్తుంది. ఇదైతే అఫీషియల్గా ఇంకా శాంసంగ్ అయితే కన్ఫర్మ్ చేయలేదు ఇది S22 సిరీస్లో తీసుకొస్తున్నామని, వాళ్ళైతే ఏమీ చెప్పలేదు, బట్ రూమర్స్ అయితే వస్తున్నాయి. అది కూడా S22 Ultra వస్తుంది అని అయితే రూమర్స్ అయితే ఉంటుంది, కంప్లీట్ S22 సిరీస్లో అయితే రాదు, S22 Plus వచ్చి నార్మల్ కెమెరా అయితే ఉంటుంది ఈ 108 మెగాపిక్సెల్ వాటిల్లో, బట్ S22 Ultra వచ్చి మనకి 200 మెగాపిక్సెల్తో అయితే రాబోతుందని చెప్పి బయట రూమర్స్ అయితే ఉన్నాయి. సో ఇవి గైస్ ఇప్పుడు వచ్చిన మనకి శాంసంగ్ ఈ 200 మెగాపిక్సెల్ గురించి అయితే ఇన్ఫర్మేషన్. సో నాకు తెలిసి మీ అందరికీ అర్థమయ్యేటట్టు ఉంది. సో మనమైతే చూద్దాం ఈ శాంసంగ్ S22 సిరీస్ వచ్చేదాకా అయితే మనమైతే వెయిట్ చేయక తప్పదు. సో నిజంగా వస్తుందా లేదా రూమర్స్ అయినా అవన్నీ అయితే మనకైతే ఇంకా తెలీదు, బట్ 200 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే ఖచ్చితంగా అయితే వస్తుంది, ఎందుకంటే శాంసంగ్ ఇప్పుడు ఆల్రెడీ 108 మీద అయితే వచ్చేసింది. సో చాలా మొబైల్స్ కూడా మనకైతే వస్తున్నాయి, సో ఇంకా 200 మీద అయితే కాన్సన్ట్రేషన్ చేసేది తప్పకుండా. సో ఖచ్చితంగా 200 మెగాపిక్సెల్ అయితే వస్తుంది, బట్ ఈ శాంసంగ్ S22 సిరీస్తో వస్తుందా దేంతో వస్తుందా అని అయితే మనకి ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. సో ఇది కలిసి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అయితే చేయండి, ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ అలాగే నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. సో సీ యూ గైస్.